ఎలుకలు పాములు నడుమ బాలలు. మామూలుగా ఈ గోపాల్ గోపాల ఇదే గోపాల్ గోపాల అని మనం టైటిల్ పెట్టుకోవడానికి కారణం కూడా ఇట్లాంటివి బాగా దొరుకుతాయి వార్తలని. ఇప్పుడు సార్ శంషాబాద్ అనగానే ఏమంటాడు కేటీఆర్ సారు, ఏ రాయదుర్గం నుంచి ఇట్లా మనం మెట్రో వేస్తున్నాం ఇట్లా కథ మస్తు సూపర్, అసలు ఆ ఇమాజినేషనే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే శంషాబాద్ పాలమాకుల అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉంటుందో పిల్లల కోసం అని పెట్టింది ఆడ మొత్తం, అది 20 సంవత్సరాల కింద కట్టిందంట మొత్తం ఇట్లా గుంతలు. అయితే ఆయమ్మ ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటూ పోతే కాలంలో పడ్డదంట, మోకాళ్ళ లోతుకి అలా కాలు ఇరికిందంట కింద భూమిలో. మొత్తం అన్ని ఎలుకలు పాములు అందులోకి రంధ్రాలు చేస్తున్నాయంట. అది ఒకవేళ ఒక దగ్గర పూడిస్తే ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయంట అవి. మరి ఈ విషయాలు మరి ఇట్లా ఇది ఉన్నది కథ, మరి దీన్ని కూడా మేము సరి చేస్తున్నామని చెప్పేసి దానికి కూడా ఒక ముచ్చట చెప్పుంటే బాగుండేది. మరి అది మాత్రం చెప్పలే. ఏవైతే ఇట్లా గాల్లోనే అన్నట్టు అన్ని ఇట్లా గాల్లు వేసుకునే ట్రాక్ల గురించి మాట్లాడు, ఈ కింద సరి చేయాల్సిన ట్రాక్ గురించి అయితే ఏం లేదు కథ. మొన్న చెప్పుకున్నాం యాదు ఉన్నదా మీకు, ఈ రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఏదైతే మెట్రో కోసం ట్రాక్ వేస్తారో దానికి అటు ఇటు మొత్తం భూముల రేట్లు పెరిగిపోతాయి అని చెప్పేసి మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం గుర్తున్నదా. ఇవన్నీ ముచ్చట్లయితే సరే సరే మంచిగానే ఉన్నాయి, కానీ మరి ఆడ చదువుకునే పిల్లలకు చిన్న పిల్లలు రేపటి ఫ్యూచర్ వాళ్ళంతా ఫ్యూచర్ గొప్ప ఉండాలంటే ఇప్పుడు పిల్లలకు మంచి చదువు ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి తిండి ఉండాలి. ఆ మూడు చూసుకునే బాధ్యత కూడా మీ పైనే ఉంది కదా. మరి ఏమాయే ఆ ముచ్చట.